శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. నగరంలో జరుగుతున్న భూ కబ్జా ఆరోపణపై స్పందించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీలోని ఎంత పెద్ద వ్యక్తులైనా భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని చెప్పిన బాలినేని ఎలక్ట్రానిక్ స్పందన భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం స్పందనలో వచ్చే ఆర్జనలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పేద మధ్యతరగతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గోపాల్ నగర్ ఐదవ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు తీసే ఉంటాయని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజలకు తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాక సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ ఎందేటి లక్ష్మి పద్మావతి, రంగారావు, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబాన్ బి, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, వారా వీర్రాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, బైరెడ్డి అరుణ, తూము పద్మ, సువర్ణ, ప్రమీల, మాధవి, సైద, తాళ్లపాలెం శ్రీను, పట్టాపంచులు శ్రీను, గుర్రం వెంకయ్య, ధరణికోట లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, ఆవుల సురేంద్ర, జమ్ము శ్రీకాంత్, పల్లపోతు మోహన్రావు, హైమ విజయరెడ్డి, సోమశేఖర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీలోని ఎంత పెద్ద వ్యక్తులైనా భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ పార్టీలో ఎంత పెద్ద వారైనా భూ కబ్జాకు పాల్పడితే సహించేదే లేదని, కొండమీది చదును చేసిన ఘటనపై ఒంగోలు ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగిందని, ఆ స్థలంలో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగిందని అన్నారు. కొండ ప్రాంతం ముస్లింలు కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం జరిగిందని, అవసరమైతే వారికి కేటాయిస్తామని తెలిపారు. మీడియా వాళ్ళు కూడా నిజ నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా భూములు ఆక్రమించినట్లు తెలిస్తే నాకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈరోజు కూడా చూశాను ఆంధ్రజ్యోతి పేపర్లో, నేను ఇందాక పొద్దునే ఎంఆర్ఓ క్లియర్గా చెప్పాను. ఒకటే చెప్తా ఉన్నా,
ఎంత పెద్ద నాయకుడు మన పార్టీ అయినా గానీ ఎవరైనా గానీ ఒకటే చెప్తా ఉన్నా ఇది కరెక్ట్ కాదు దీని మీద చర్యలు ఆక్రమిస్తే మటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు వచ్చిన దాని మీద ఆల్రెడీ పొద్దున్నే ఎంఆర్ఓకి ఫోన్ చేయడం జరిగింది ఇమిడియట్ గా బోర్డు పెట్టమని చెప్పడం జరిగింది దానికి అవసరమైతే అక్కడ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ముస్లింస్ కూడా ఏదో కమ్యూనిటీ హాల్ అడిగారు అవసరమైతే దాన్ని మున్సిపాలిటీలో పెట్టి కమ్యూనిటీ హాల్కి అట్లా అట్లాంటి పర్పస్కి తీస్తాం కానీ ఇట్లా కబ్జాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు ఒకటేది చెప్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరికి కూడా సీరియస్గా చెప్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఎవరైనా ఎక్కడైనా ఆక్రమించారని చెప్పి నాకు తెలిస్తే వెంటనే నాకు చెప్పండి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఊరికే ఎమ్మెల్యే తెలిసి చేస్తున్నారని చెప్పి బురద జల్లటం మంచి పద్ధతి కాదు అది ప్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం అది వెరిఫై చేసి కనుక్కొని రాయండి పిచ్చి పిచ్చిగా రాస్తే మనం కరెక్ట్ కాదు ఒకటే చెప్తాను ఖచ్చితంగా అది ఎక్కడైతే ఎవరు ఎవరు పార్టీ నాయకులైనా కానీ ఎవరే కానీ ఎవరైనా నాయకులు చేసినా కానీ ఊరికనే సమస్య లేదు దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవన్లో నిర్వహించారు కలెక్టరేట్లోని స్పందన సమావేశపు మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు డిఆర్ఓ శ్రీలత ప్రత్యేక ఉప కలెక్టర్లు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను సత్వరం విచారించి గడువులోపు వాటికి పరిష్కారం చూపాలి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన 30 మందికి 48 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు వివిధ హాస్పిటల్స్ లో ఆపరేషన్ చేయించుకున్న వారికి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి సంక్షేమ పాలన అందిస్తున్నారని పునరుద్ఘాటించారు విద్య వైద్యంకు ప్రధాన పీట వేశారని పేర్కొన్నారు చాలా చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటారు సూచించారు ప్రైవేట్ వైద్యశాలలో అన్నింటిలో ఆరోగ్యశ్రీ ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోళి తిరుపతిరావు పాల్గొన్నారు మస్తాన్ షేక్ ఈరోజు సిఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఎవరైతే పేషెంట్లు గతంలో పెట్టుకున్నారో వాళ్ళు కొంతమందికి 30 మందికి రావడం జరిగింది దానికి 47 లక్షల రూపాయలు 30 మందికి 47 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్కరికి
చిన్న చిన్న జబ్బులు ఒక్కొక్కరు పెద్దవాళ్ళకి ఒకరు 3 లక్షల 4 లక్షలు కొంతమందికి అయితే 16000 18000 కూడా వచ్చినాయి అట్లా 47 లక్షలు 30 మందికి దాటడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు చెక్కులు ఇస్తాం ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళు కూడా ఇయటం జరుగుతుంది మాక్సిమం ఏమవుతుందంటే ఈ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కవర్ అవుతున్న దగ్గర సిఎంఆర్ఎఫ్ ఇవ్వటం లేదు దానికి మళ్ళీ మేము పర్సనల్గా పోయి కొన్ని మాట్లాడి చేసి చేయిస్తాను అది ఆరోగ్యశ్రీ ఉంటే మటుకి మీరు ముందరగా ఆరోగ్యశ్రీలు చేయించుకున్న ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఉందో అక్కడ చేయించుకోవటం బెటర్ ఎందుకంటే ఈ ప్రాబ్లం అవుతుంది సిఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ ఉన్న దగ్గర ఆరోగ్యశ్రీలో జబ్బులు ఉన్నటువంటి పేషెంట్లు ఆరోగ్యశ్రీలో చేయించుకోకపోతే ఈ సిఎంఆర్ఎఫ్ రావటం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీలో చేయించుకోండి ఆరోగ్యశ్రీలు లేకపోతే సిఎంఆర్ఎఫ్ ఇచ్చే కార్యక్రమం చేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను మరి అందరూ కూడా మా వంతు కృషి చేసి ఎక్కడైతే ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది సింగరాజు వెంకటరావు లేరన్న విషయాన్ని నేటికి తట్టుకోలేకపోతున్నామని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు స్థానిక బండ్లమిట్ట జంక్షన్లో సింగరాజు వెంకటరావు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటరావు జయంతి కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని ప్రణీత్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి తన వెన్నంటి ఉంటూ పార్టీ గెలిచిన తర్వాత మంచి పదవి ఇద్దామనుకునే లోపే వెంకటరావు భౌతికంగా దూరం కావడం బాధగా ఉందన్నారు తన హృదయంలో వెంకటరావు ఉన్నాడని అందరూ అంటుంటారని కానీ వెంకటరావు హృదయంలోనే నాకు స్థానం దక్కిందని భావిస్తానని పేర్కొన్నారు ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్న మీనాకుమారికి ధైర్యం కల్పించేందుకు మరోసారి కూడా ఆమెకే ఓడా చైర్మన్ పదవి ఇప్పిస్తామని బాలినేని ప్రకటించారు మీనాకుమారి మాట్లాడుతూ వెంకటరావుపై ఉన్న ప్రేమతో ఇంత దూరం వచ్చినా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నామన్నారు నేడు వెంకటరావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చూస్తుంటే ఆయన లేనందుకు ఒకవైపు బాధగా ఉన్నా మరొక వైపు ఇంతమంది మనసుల్లో ఒక మంచి స్థానం సంపాదించుకున్నారన్న తృప్తి కలుగుతుందన్నారు వాసన్న తానే కాకుండా తన తర్వాత కూడా తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఆయన కుమారుడికి బాధ్యతలు అప్పగించారని ప్రకటిస్తుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదని పేర్కొన్నారు వాసన గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెంకట్రావు ఆశయాన్ని నెరవేర్చేందుకు పాటుపడతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావటి రవి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు వేమూరి సూర్యనారాయణ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతి ఆయన బత్తిన గణేశ్యం మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి ఏపీ టైలర్ల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ షేక్ మస్తానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాబు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి వైఎస్ఆర్సీపీ ఒంగోలు మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య పలువురు కార్పొరేటర్లు పాల్గొని వెంకట్రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అనంతరం సింగరాజు వెంకట్రావు యూత్ ఫోర్స్ వెంకి మామ అంటూ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మీనాకుమారితో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డి కట్ చేశారు సింగరాజు వెంకట్రావు ఆత్మ శాంతి కలగాలని ఆకాంక్షించారు చైర్మన్ శుభానిమి గారు కూడా వేదికలో వచ్చిన కోరుచు ఆ దేవుడు జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు జోహార్ సింగరాజ్ వెంకటరావు గారు సింగరాజు వెంకటరావు గారికి ప్రేమతో రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోహార్ సింగరాజు వెంకటరావు గారు జోహార్ సింగరాజు వెంకటరావు గారు జోహార్ సింగరాజు వెంకటరావు గారు
షర్ట్ చేసుకొని సీవెన్ క్లబ్ కి వెళ్లి స్నూకర్స్ ఆడుకుంటా లేదా క్యారమ్స్ ఆడుకుంటా ఎంజాయ్ చేసేవాడివి, చెవికి రెండు కమ్మలు పెట్టేవాడివి, పల్సర్ బైక్ మీద బాగా అందంగా బాగా తిరిగేవాడివి, అలాగే సాయంత్రం మళ్ళీ మంచి టీ షర్ట్ వేసుకొని అలాగే సీవెన్ క్లబ్ లో కూర్చొని ఎంజాయ్ చేసేవాడు అన్న. మరి జైలుకి వెళ్ళావు బాధ అనిపించలేదా అంటే, ఆ క్లబ్ ఆ ఎంజాయ్మెంట్ మొత్తం తాత్కాలికం రా, కేవలం వాసనతో జర్నీ చేస్తే ఆ మజా ఉండిద్దిరా, అది లైఫ్ లో నేను మర్చిపోలేను. అలాగా అలాగా వాసన నేను ఫాలో అవుతున్నాను, ఆ ఫాలో అవుతున్నప్పుడు ఉండే అనుభూతి ఎంజాయ్మెంట్ ఇంకెప్పుడు దొరకదురా, అటువంటి ఎంజాయ్మెంట్ వాసనలో ఉందిరా, అటువంటిప్పుడు నేను వాసనని వదిలి ఎక్కడికి వచ్చే పరిస్థితి లేదురా, వాసనతో నా పయనం, వాసనతో నా జీవితం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మహానుభావుడు. ప్రతి ఒక్క నాయకులు టౌన్లో ఆయనకి ఏ రకంగా పట్టణంలో అందరూ ఆయన వాసన ఆజ్ఞతోటి సింగరాజు నాయకత్వంలో ఎట్లా నడిచారో అందరిలో అతన్ని స్మరించుకోవడానికి వచ్చారు. రవి అయితే నాకు తెలిసి చిన్నతనం నుంచి ఇక్కడ పార్టీలో వాసు గారి నాయకత్వం కోసం కష్టపడిన వ్యక్తి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రవి కానీ మిగతా ఇతర బృందాన్ని కానీ అందరినీ ఇక్కడ కోట వీధికి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఎట్లా తిరిగారో నాకు పేరు పేరున తెలుసు. నాతోటి ఎప్పుడు చెప్పలేదు సింగరాజు వెంకట్రావు నా 10th క్లాస్మేట్, 1983. మేమందరం అంటే 7th నుంచే నా స్నేహితుడుగా అతను ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లోకి రాకపోయినా రాజకీయాల్లో నేనున్నప్పుడు అడుగుతూ ఉండేవాడు మీరందరూ తిరుగుతూ ఉన్నారు. తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, తర్వాత వాసన్న బాలయ్యగా ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా అందరినీ కలుపుకుపోతూ ఎటువంటి విమర్శలు లేకుండా నడపకు రావడం అంటే చాలా 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 కష్టం. ఆయన్ని ఏ రకంగా ప్రేమ వాసన్న సింగరాజు వెంకట్రావు మీద కురిపించాడనేది నాకు ప్రత్యేకంగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఇక్కడ మ్యాక్సిమం అందరితో కూడా పరిచయమైన వ్యక్తి, కలిసిమెలిసిపోయి ఎటువంటి విభేదాలు లేకుండా తిరిగిన వ్యక్తి. మా పట్ల వాసన్న క్లబ్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్, వెంకట్రావు టెగరాకి చేసేవాళ్ళం. ఎక్కడో టెగరనే కానీ మొత్తం నన్ను చూసుకునేవాడు. ఆయన వాటికి ఆయన వచ్చి వాళ్ళ బిలియర్డ్స్ ఆయన హ్యాపీగా కూర్చొని మాతో పాటు మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. అది 2019లో కాదు రవి గారు అన్నట్టు కేసు, 2013లోనే వాసన్న ఇంటికి వచ్చినప్పుడు అందరం కోఆపరేటివ్ ఎలక్షన్లు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మాతో పాటు ఆ రోజు మామూలు జనరల్గా వచ్చాడు. ఆ రోజు కావాలని అప్పటి ప్రభుత్వం మా అందరి మీద కూడా చిన్న ఇష్యూని పెద్ద తగాదలా కేసులు పెట్టించింది. అప్పట్లో వెంకట్రావు గారు మాతో పాటు కేసులు ఎదుర్కొని 2019 ముందు దాకా విజయవాడ కూడా తిరిగి వాసనతో పాటు అది క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా స్టార్టింగ్లో కేసుతో స్టార్ట్ అయినా కూడా వెనకడికి వెళ్లకుండా వాసనతో పాటు కలిసి పనిచేయటం, 2014లో ప్రభుత్వం రాకపోయినా కూడా కంటిన్యూగా ఎన్నో కార్యక్రమాలు, వందల మంది ర్యాలీ అంటే ర్యాలీ, వందల మందితో అందులో వేల మందితో జనాలు ప్రోగ్రాం కానీ ఒక్కడే ఆ టయానికి వెళ్ళేవాళ్ళం. అంటే మేము ఏదో గొప్ప ఆ టయానికి వెళ్ళేవాళ్ళం, అన్ని అరేంజ్ చేసి పెట్టేవాడు మొత్తం వాసన. మేము ఆ టయానికి వెళ్ళేవాళ్ళం అదే అంటే వాసన కానీ ఎక్కడ ఎమ్మెల్యే ఉండ గారు మాకు జరిగిపోయింది. ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన పార్టీకి అందించిన సేవ పార్టీ మర్చిపోలేదు కూడా. ఎందుకంటే అవన్నీ కూడా వాసన్న గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి మేము ఈ రోజును కూడా స్మరించుకున్నాం ఆ విషయం. ఆయన ఏదైతే చనిపోయి ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పరిచయం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా కంటతడి పెట్టారు. ముఖ్యంగా ఒక ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వాసన్న. ఆ నాయకుడు కార్యకర్తల్ని ఎందరినో చూస్తుంటారు ఆయన, కానీ ఒక కార్యకర్త మీద పడి ఆయన బాధని తట్టుకోలేక ఆ విధంగా ఉంటాం. ఈ రోజును కూడా మేము అందరం కూడా గుర్తు చేసుకొని బాధపడ్డాం ఆ రోజు జరిగిన సంఘటన. అటువంటి నాయకుడి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తిగా ఈ రోజున వెంకట్రావు గారు మనందరికీ కూడా చిరస్మరణీయుడు. ఒక ధర్నా అంటే ముందు రోజు 12 గంటల వరకు కూడా అందరికీ చెప్పి మరుసటి ఉదయాన్నే 3 గంటలకు ఇద్దరం కూడా కలిసి ఎక్కడ కూడా వాసనకు మాట రాకూడదు, ఎక్కడ జనాలు తగ్గకూడదు అని 1-10 సార్లు అందరూ ఫోన్ చేసి పిలిచి ఆ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ వాసనకి ఫోన్ చేసి చెప్పి అన్నా ఇలా చేశామని సక్సెస్ అయిందనే దాకా కూడా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సింగరాజు వెంకట్రావు గారు. నిజంగా ఒక్క వాసనకి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, కవచం లాంటి వ్యక్తి
సింగరాజు వెంకటరావు ఈ సభ ముఖ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే వాసన్నకి ఏదన్నా దగ్గరికి రావాలన్నా ఏదన్నా చెడు రావాలన్నా నన్ను దాటి రావాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సింగరాజు వెంకటరావు. అటువంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా చాలా బాధాకరం. మీనా కుమారి గారికి ఉడా చైర్మన్ అనౌన్స్ చేసిన రోజు అది కరోనా పీరియడ్ వాసన్న నెల్లూరు నుంచి అల్లు అది మందు తెప్పించారు కరోనా మందు. యాక్చువల్గా ఆ రోజు మా డివిజన్కి ఇవ్వాల్సిన డేట్ అది. మా మామయ్య వెంకటరావుకి ఫోన్ చేయమ్మాయి బాక్సులు పంపిస్తానన్నారు అని చెప్పన్నారు. కానీ ఆ రోజు టీవీలో ఇట్లా ఉడా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు అని చెప్పన్నారు. ఆ విషయం జరుగుతా వాళ్ళు హ్యాపీ మూమెంట్లో ఉంటారు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తే అసలు మన ఫోన్ లిఫ్ట్ చేస్తారా? అట్లీస్ట్ విషెస్ చెప్తే అన్నా రిసీవ్ చేసుకుంటారో లేదో తర్వాత చెప్దాంలే అనే ఉద్దేశం మీద నేనైతే ఇగ్నోర్ చేసి రేపు చేద్దాంలే అని చెప్పని అన్నాను. మా మామయ్య గారు మాత్రం చెప్తానే ఉన్నారు చెయ్యి చెయ్యి అని. కానీ నేను చేయలేదు. కానీ సాయంకాలం 5:30-6 గంటలకి ఫోన్ చేసి అమ్మ ఏంది ఇంకా ఎవరిని పంపించలేదు, మేము గెస్ట్ హౌస్లోనే ఉన్నాము, బాక్సులు రెడీగా ఉన్నాయి, ఎవరినైనా పంపిస్తావా లేకపోతే నేను ఎవరినైనా పంపించమంటావా అని అన్నారు. అన్న అదేం కాదన్న, ఇట్లా మీరు ఈ ప్రోగ్రాంలో ఉంటారేమో అందుకని అంటే అదేం లేదమ్మా త్వరగానే పంపించేసేయి దేనికి దానికే అన్నారు. అంటే ఆ వర్క్ అది ఎంత ఇంపార్టెంట్ అయితే వాసన్న అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించి ప్రజలకు పంచాలనుకుంటున్నారో ఆ వర్క్ యొక్క డెడికేషన్ మనందరం కూడా వెంకటరావు అన్న దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నాము. మాట్లాడకూడదని అనుకున్నాను కానీ వాసన చూపించిన ప్రేమకి మనకు కావాల్సిన మనిషి దూరం అయితే తట్టుకోవటం ఎంత కష్టమో లేని మనిషిని గుర్తుపెట్టుకోవటం కూడా అంతే గొప్ప విషయం. వాసన్న కుటుంబానికి అలాగే వెంకటరావు గారి శ్రేయభిలాషులకు మీ అభిమానం గుండెలు నిండా నింపుకొని ఇక్కడికి విచ్చేసి ఈరోజు ప్రతిక్షణం ఆ రోజునే ఆయన లేని రోజునే కాదు ఈరోజు కూడా మేమందరం నీకుంటామని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. మీ అందరికి కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే వాసన్న అన్నారు ఇప్పుడు వెంకటరావు మనసులో నేనుంటాను అని, నా మనసులో వెంకటరావు ఉన్నారు అని చెప్పి చెప్పారు. ఈరోజున ఆయన భార్యగా నేను ఒక్కటి చెప్తాను, ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. వాసన్న అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఎల్లుండి ఐసీయూలోకి వెళ్ళిపోతానన్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఒంగోలు వెళ్తే ఆఫీస్ రూమ్ శుభ్రం చేసేసి రెడీగా ఉంచు, ఒక గంటన్నా నేను కూర్చోవాలి, పరిస్థితులు ఏవి తారుమారు అవ్వకూడదు, మళ్ళీ వాసన్నని అఖండమైన విజయంతో గెలిపించుకోవాలి, వాసన మిత్రుడు అన్నారు కానీ ఆయనకి వాసన దేవుడు, లేస్తే వాసన కూర్చుంటే వాసన. చాలా సంవత్సరాలు కుటుంబ విషయం మర్చిపోయారు. వాసనే ప్రాణం, వాసనే లోకం, అది ఏ కార్యకర్తకైనా నాయకుడుగా వాసన ఇష్టపడే తత్వమే. కానీ తను వాసనని తన గుండెల్లో కాదు అణు అణువు నింపుకున్నారు. ఎట్లా ఉంటుందంటే ఆయన ప్రేమ, వాసన ఫోన్ చేస్తే ఎవరైనా వాసన ఎక్కడో ఉన్నారు నేను ఇంట్లో ఉన్నాను అనుకుంటారు, కూర్చున్న చోటు నుంచి పైకి లేచి ఫోన్ మాట్లాడతారు ఆయన, అంత గౌరవం అంత ఇష్టం. కాబట్టి ఈ రోజున మీరందరూ ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో వాసన్నని ఎలా నింపుకున్నారో, వెంకటరావు గారిని ఎలా నింపుకున్నారో, మళ్ళీ మీరందరూ రాబోయే ఎలక్షన్స్లో ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి మనిషి వెంకటరావు అనే అనుకొని వాసనని గుండెల్లో నింపుకొని మళ్ళీ మనం అఖండమైన విజయంతో వాసన మంత్రిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వెంకటరావు బర్త్డే ఈ రకంగా చేసుకుంటామని కూడా ఎప్పుడు కూడా నేను ఉన్నంతకాలం ఈ రకంగా చేసుకుంటామని ఎప్పుడు కూడా అనుకోలేదు. నాకంటే చిన్నవాడు వెంకటరావు, మనందరికంటే చాలామందికి చిన్నవాడు, అట్లాంటి వెంకటరావు పావటం నిజంగా పార్టీ కాదు నా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని కూడా ఈ సభాంగంగా తెలియజేసుకుంటా ఉన్నా. వెంకటరావు మనసులో ఎప్పుడు వాసు ఉండేవాడు, ఎప్పుడు కూడా నా మనసులో వెంకటరావు ఉండటం కాదు, వెంకటరావు మనసులో ఎప్పుడు వాసు ఉండేవాడు అది నాకు తెలుసు. ఎవరైనా
మనం ఎవరు ఎట్లా ఉన్నాడు అనేది చెప్పడం చాలా పెద్ద కష్టం కాదు. ఒక క్యారెక్టర్ గురించి మనం అనలైజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ వెంకట్రావు చాలా డెడికేటెడ్గా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలా వెంకట్రావుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 99లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉండేవాడు. అలానే అతను కూడా ఆకస్మికంగా చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయంలో రాలేదు కానీ ఇప్పుడు కూడా నాతో టచ్లో ఉంటారు అది. అంటే ఎప్పుడు మర్చిపోలేదు. అప్పుడు నా కోసం డెడికేట్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు అని బయటకు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడు వాళ్ళ భార్యతోటి వాళ్ళ మిస్సెస్తో వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకునే ఉన్నాం. వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము సాల్వ్ చేసేదానికి నా వద్ద నేను కృషి చేశానని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వెంకట్రావు విషయంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను వాళ్ళ ఫ్యామిలీని. నా ఆ రోజు చెప్పాను వెంకట్రావు చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయికి మీకు మామ ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకుంటామా అని చెప్పుకుంటాను. మరి ఉడా చైర్మన్ విషయంలో ఎక్కువ అంటే మీకు తెలుసు కదా సీఎం గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం. అప్పుడు వెంకట్రావు మహిళలకి ఇవ్వమంటున్నాడు వెంకట్రావు అని అంటే కొంచెం ఒకరోజు రెండు రోజులు అంటే కష్టపడి పనిచేసాడు కదా ఆ ఇంట్లో మెయిన్ ఎప్పుడు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా నేను ఉంటే బాగుంటుందని ఎవరైనా ఫీల్ అవుతారు. ఒకరోజు రెండు రోజులు ఫీల్ అయ్యాడు కానీ తర్వాత సర్దుకున్నాడు ఆయనే లేదన్న అమ్మాయి పర్లేదు చేసి పెట్టేయండి అని. కూడా చైర్మన్ ఇచ్చిన తర్వాత వెంకట్రావు గారు ఎక్కువ రోజులు మరి ఆరోగ్యం పాలవటం అనారోగ్యం పాలవటం మరి ఆ తర్వాత చనిపోవటం మరి ఆమె చెల్లెలు మీనార్ కుమారి ఎప్పుడు కూడా ఎక్కువ బయటికి రాకుండా రాగలేకపోవటం ఈ మధ్య కాలంలోనే కొంచెం బయటికి రావటం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఉడా చైర్మన్కి చాలామంది కూడా అడిగారు ఫస్ట్ వెంకట్రావుకి ఇవ్వాల్సిందేనయ్యా తర్వాత నెక్స్ట్ ఎవరికైనా ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాను. మీకు అవకాశం నెక్స్ట్ డెఫినెట్గా ఇస్తానని ఒకరికి వాగ్దానం చేశాను. మరి బతుకుంటే వెంకట్రావుని కన్విన్స్ చేసి వెంకట్రావు ఫస్ట్ నీకు ఇచ్చాం కదా సెకండ్ వాళ్ళకి ఇస్తామని చెప్పుండేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి మీనా కుమారుడికి మళ్ళా రెండోసారి ఇవ్వాలనేది అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వెంకట్రావు వాళ్ళ ఫ్యామిలీ మరి మనం వెంకట్రావు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని విస్మరించడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం కూడా అదే ఉంటుందని కూడా నేను అందరికీ తెలుసుకుంటాను. ఇచ్చిన వాగ్దానం వేరే ఒకరికి ఇచ్చి ఉండొచ్చు. అతను కూడా మంచి పదవి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇప్పించేదానికి నేను డెఫినెట్గా చేస్తానని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. ఏమైనా కానీ మనం వెంకట్రావు గారిని తలుచుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం నేను ఊహించలేదు. మరి మంచి కార్యక్రమాలు చేశారు ఎవరు పొద్దున రవి కానీ ఈరోజు వాళ్ళ మిత్రులందరూ కూడా. మరి నన్ను ఇందాక రవి అన్నాడు వెంకట్రావు గారిని మిత్రుడు అని సంబోధించాడు అన్నాడు. అంటే సోదరుడి కంటే మిత్రుడు ఎక్కువ అభిమానం ఉంటుందని నేను అనుకుంటాను. అందువల్ల అలా సంబోధించాను తప్ప మరి వేరే ఉద్దేశం కాదు. వెంకట్రావు ఎప్పుడు కూడా నేనున్నంతకాలం మా మనసులోనే ఉంటాడు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నా తర్వాత మా అబ్బాయి కూడా వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు అనేది. ఎందుకంటే వెంకట్రావు అంటే నా లాస్ట్లో ఎమ్మెల్యే నేను మన మంత్రి అయిన తర్వాత
మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీలో అంతా కూడా ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు. అంటే వెంకట్రావు అంటే నేను పెద్దవాడిని కదా, మరి పెన్నది చిన్నోడు అని ఆలోచన లేకుండా మరి వాళ్ళ మిత్రులు వెంకట్రావు అన్నటువంటి వాళ్ళ అనుచరులు అందరు కూడా కలిసి ప్రణీతితోడు తిరిగిన సంగతి కూడా నాకు తెలుసు. నేను అన్ని కూడా గమనిస్తుంటాను, దాన్ని బయట విన్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా నేను నా తర్వాత నా అబ్బాయి అందరూ కూడా వెంకట్రావు ఫ్యామిలీకి ఎప్పుడు కూడా అన్నదన్నులుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీనా కుమార్ గారు ఆ బాధ అనేది ఎప్పటికైనా ఉంటుంది, ఆ బాధని సర్దుకొని మరి రేపు ఎలక్షన్స్లో మీనా కుమార్ గారు కూడా గట్టిగా మరి మనం గెలిపించేదానికోసం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా కోరుకుంటూ, మరి వెంకట్రావు గారి ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుని ఒకసారి మంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భూ అక్రమాలకు పాల్పడుతున్న మార్కాపురం శాసనసభ్యులపై సిఐడితో విచారణ జరిపించాలని వైసీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం పట్టణం నందు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆయన అక్రమాలపై పూర్తి స్థాయిలో సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ నివాస ముందే మార్కాపురం పట్టణం నందు భూ కబ్జాలు జరుగుతున్న కనీసం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ చేయడం, కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే ఇది రాదు, ఈ నిజాలు బయటకు రావు. ఇది ఓన్లీ స్పెషల్ టీమ్స్ సిట్ కానీ సిబిసిఐడి కానీ ఫలానా డిపార్ట్మెంట్లు ద్వారా అయితేనే వీళ్ళు అవినీతి బహు అక్రమాలు మొత్తం బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఒక మండల స్థాయి అధికారి కానీ జిల్లా స్థాయి అధికారి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. సో అందుకు తీసుకోరు. ఎన్ని కూడా చెప్పడానికి మనకొస్తాయి కానీ చేసే మాటలు అవినీతి అక్రమాల గుండెల్లో నేనైతే నిద్రపోతా, వాళ్ళని మటుకు నిద్ర పోనీను, వాళ్ళ సంబంధించిన అవినీతి అక్రమాలు బయటపెడతా, ప్రజాస్వామ్యంలో మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తా, నిజమైన కార్యకర్తల్ని గుర్తించండి. రాబోయే ఎన్నికల్లో మరి ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులకి మా మంత్రి గారు ఎందుకు ఈ రోజు వరకు ఒక మీటింగ్ పెట్టకుండా సమన్వయ లోపం ఈరోజు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మరి భూ అక్రమాలు కానీ మరి కేటర్కి మరి స్థానిక శాసనసభ్యుల ద్వారా వచ్చేటువంటి ఒక గ్యాప్ని ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నారు? ఇలా వదిలేయటం మంత్రి గారు మీరు వైఫల్యం చెందకూడదు. మీరు ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి సమాధానం, మీ వైపు నుంచి కష్టాల్లో వచ్చినప్పుడు వ్యక్తికి మీరు సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు మీరు దోబోచులాడుతూ వెనకడు వేయటం వల్ల వీటికి మీరు కొమ్ము కాస్తున్నారని ప్రజలు నమ్మే విధంగా ఉంటుంది, మన పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అవినీతి అక్రమాన్ని మీరు తగ్గించమని మీడియా సాక్షిగా వేడుకుంటున్నాను. సిట్ విచారణ చేత ఈ భూ ఆక్రమణ మీద విచారణ చేపిస్తారని మా మంత్రి గారి సురేష్ గారిని మరి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా కూడా మా జిల్లా సంబంధించినటువంటి పొలిటికల్ కోఆర్డినేటటువంటి విజయసాయి రెడ్డి గారు వారి దగ్గరికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను అపాయింట్మెంట్ కోరున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా నేరుగా వెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చి వీటి మీద పూర్తి విచారణ చేసి సిట్ విచారణ సిట్ కానీ లేదంటే సిబిసిఐడి కానీ ఎంక్వైరీ చేసి ఈ ప్రభుత్వ భూమి ఆస్తులు కాపాడదని చెప్పి మీడియా సాక్షిగా నేను వేడుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారికి మీకు ఒక్కటే నేను విన్నవించుకోవాల్సింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే నేనున్నానని చెప్పాను, అందరికీ సమస్యలు పరిష్కారం చేసే విధంగా మరి గతంలో అందరికి తెలిసిందే జిల్లాలో కూడా ఏదైనా చేయగలనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి మీరు కూడా మంత్రిగా ఉండి మీరు కూడా ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి నేను ప్రశ్నించడం కాదు, వీటికి సమాధానం మీ నుంచి రావాలి. ఈ అవినీతి మీద మీరు మార్కాపురం నియోజకవర్గంలో మీరు కూడా అక్కడ మీకు ఇల్లు ఉంది, మీ కార్యాలయం ఉంది, మీరు ఆ ప్రాంతం కూడా ఆ ప్రాంతవాసి కాబట్టి వీటి మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈ శాసనసభ్యుడికి ఎందుకు, మార్కాపురం శాసనసభ్యుడికి ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారని ప్రజలు అంటుంటే నాకు కూడా బాధగా ఉంది. విఆర్ఓ పడే సాయిని పూర్తి విధుల్లోంచి ఉద్యోగరీత్యా అతన్ని తీసివేయాలని చెప్పి, ఎందుకంటే ఇన్ని వందల ఎకరాల భూములు మరి అతను 600-700 ఎకరాల భూములు మరి
తప్పుడు అర్హత లేనటువంటి వ్యక్తుల మీద ఎమ్మెల్యేకి తొత్తులుగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ఈ వ్యవహరించిన దుర్మార్గుడు ఈ బడేసాబిని పూర్తిగా ఉద్యోగం నుంచి విడుదల చేయాలని చెప్పేసి నేను మీడియా సాక్షిగా కోరుకుంటూ దీని మీద సమగ్ర విచారణ చేయకపోయినా ఇతను సస్పెండ్ చేయకపోయినా సస్పెండ్ కాదు పూర్తి ఉద్యోగం నుంచి డిబార్ చేయాలి ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకంటే ప్రభుత్వ అధికారిగా విఆర్ఓ ఒక బాధ్యత కలటువంటి వ్యక్తివి నువ్వు ఇలా కొమ్ము కాస్తుంది ఈ ఎమ్మెల్యే కూడా నీచానికి దిగజారంటే ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి గోదావరి జిల్లాకు చెందిన మహాసేన రాజేష్కు లేదని లేబర్ బోర్డు డైరెక్టర్ పెద్దిపోవు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలులోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని విమర్శించే నైతిక హక్కు మహాసేన రాజేష్కి లేదని అన్నారు. స్థాయిని మరిచి విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. హద్దుమీరి మాట్లాడితే రాజేష్ ఇంటిని ముట్టడించడానికి మాదిగలు సిద్ధమవుతారని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ త్వరలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారని ఆయనకు గణస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. రాజేష్, మహాసేన రాజేష్, నీకే చెప్తున్నా, నువ్వు స్థాయి మర్చి మాట్లాడుతున్నావు, నువ్వు బ్రోకర్ లాగా మాట్లాడుతున్నావు, నువ్వు డలార్ లాగా మాట్లాడుతున్నావు, నువ్వు పెయిడ్ బ్యాచ్ నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరినో పెయిడ్ బ్యాచ్లు అంటావు, వాడంటావు, వీడంటావు, బ్రోకర్లు అంటావు, నువ్వురా బ్రోకరు. అరే విజయసాయిరెడ్డి గారంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? విజయసాయిరెడ్డి గారంటే ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ రాజారెడ్డి గారి కాడించి నమ్మకంగా వాళ్ళ కుటుంబంలో పనిచేశాడు ఆడిటర్గా. మళ్ళీ రాజశేఖరరెడ్డి గారి గారు కాడ నమ్మకంగా పనిచేశాడు వాళ్ళ కుటుంబంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. నేను మర్యాదగా చెప్తున్నాను నీకు, నువ్వు ఇంకొకసారి కానీ నువ్వు మాట్లాడు, అన్యాయాల మీద అక్రమాల మీద జరిగే వాటి మీద మాట్లాడు, నువ్వు మాట్లాడొద్దని మేము అనవు. నువ్వు అనవసరంగా పార్టీ కష్టపడి పనిచేసి పేదవాళ్ళ కష్టపడి పనిచేసే వాళ్ళ మీద నువ్వు అనవసరంగా మాట్లాడావంటే ఇక నా ఊరుకునేది లేదు. మాలా మాదిగలు నీ ఇంటికి వచ్చి నీ ఇంటికాడ దాడి చేసే పరిస్థితి ఆసనమైంది ఈ రాష్ట్రంలో. నిన్ను నువ్వేందో తెలుసు, నీ బతికేందో తెలుసు, నీ చరిత్ర ఏందో తెలుసు, కనుక నువ్వు ఇంకొకసారి ఈసారెడ్డి గారిని మాట్లాడద్దు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.